ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలకు, వివిధ దశల్లో పంటలకు అవసరమయ్యే సాగు పద్ధతుల గురించి సలహాలు సూచనలను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతు శ్రోతలకు అందించే కార్యక్రమం ఇది. ఇవాళ్టి కార్యక్రమంలో శనగ పంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన కంది సాగు అనుభవాల గురించి జైనత్ మండలం పాడిబి గ్రామానికి చెందిన రైతు మంచాల ప్రసాద్తో ముచ్చట ఇంటారు. వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 50%. గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై కనిపించే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ ధరలు ఇవాళ పత్తి క్వింటాల్కు సీసీఐ ధర 7,521 రూపాయలు, ప్రైవేట్ ధర 6,870 రూపాయలు. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా విందాం శనగ పంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది కేలెనిన్. రబీ కాలంలో ఎక్కువ మొత్తంలో పండించే పంటల్లో శనగ పంట ప్రధానమైంది. ఈ పంటను అక్టోబర్ నుండి నవంబర్ చివరి వరకు విత్తుకుంటారు. అయితే విత్తనాల విషయంలో కానీ పంట ఎదుగుదల సమయంలో ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచిది, విత్తన శుద్ధి చెయ్యాలా వద్దా అనే ఎన్నో విషయాలను ఈ ముచ్చట్లో విందాం. ఈ కాలంలో సాగవుతున్న పంటలల్లా ప్రధాన పంటగా శనగని చెప్పుకోవచ్చు. ఈ చలికాలంలో ఎటు చూసినా శనగని సాగు చేస్తున్నారు రైతులు. మరి ఈ పంటలో మంచి దిగుబడులు సాధించాలంటే ఎలాంటి సస్యరక్షణ పద్ధతులు పాటించాలి, ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి, సమగ్రమైన యాజమాన్య పద్ధతులను గురించి వివరించేందుకు ఇప్పుడు మనతో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనిల్ కుమార్ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ శనగ పంట విస్తీర్ణం గురించి చెప్పండి. ముఖ్యంగా మన ప్రాంతంలో అంటే తెలంగాణలో చూసినట్లయితే ఏ జిల్లాల్లో ఎక్కువగా శనగ సాగవుతుంది, మరి మన దగ్గర ఎంత సాగవుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటలలో చూసుకుంటే శనగ అనేది ఒక ప్రధానమైన పంట. మన రాష్ట్రం మొత్తంలో సుమారుగా 330,000 ఎకరాలలో సాగైతూ ఉంటుంది. సో ఇందులోనూ ఆదిలాబాద్ జిల్లా అనేది ఒక ప్రధానమైన జిల్లా. మన ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 80,000 ఎకరాలలో శనగ పంట అనేది సాగు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం కూడా అంతే మొత్తంలో అంతే విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉన్నది. సో ఆదిలాబాద్ జిల్లా తర్వాత కామారెడ్డి, నిర్మల్, అట్లాగే సంగారెడ్డి, తర్వాత కొంత ప్రాంతం గద్వాలు, తాండూరు ప్రాంతంలో ఈ శనగ పంట అనేది సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు విత్తుకునే సమయం గురించి మాట్లాడుకుందాం. మరి ఈ శనగ పంటని విత్తుకోవడానికి సమయం ఉన్నదా? విత్తుకుంటే ఎంత విత్తనం అవసరం ఉంటుంది, అంటే విత్తనం మోతాదు గురించి చెప్పండి. సాధారణంగా శనగ పంటని మనం అక్టోబర్ నుంచి వెళ్ళి నవంబర్ మొదటి పక్షం వరకు, అంటే నవంబర్ 15 దాకా ఇది సాధారణమైన విత్తే సమయం. సో ఆలస్యంగా కొందరు రైతులు విత్తే అవకాశం ఉంటుంది. సో ఆలస్యంగా విత్తుకున్నప్పుడు మనం విత్తుకోవచ్చు, కాకపోతే దిగుబడిలో కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది అన్నట్టు. సో ఈ సమయంలో మనం విత్తుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వస్తాయి. అంటే ఎంత అయితే మనకి 8 నుంచి 10 క్వింటాల్ ఎకరానికి అయితే వస్తాయో ఈ సమయంలో వస్తాయి. అంటే విత్తుకోవడానికి అనువైన సమయం అక్టోబర్ నుంచి నవంబర్ 15 లోపు ఇది సాధారణమైన సమయం. అయితే ఇప్పుడు ఈ కాలంలో అంటే అనువైన సమయంలో నాటుకోవడానికి, ఆలస్యంగా నాటుకోవడానికి అన్నిటికీ ఒకే రకమైన విత్తనం ఉంటుందా, లేకపోతే ఇందులో కూడా ఏమైనా రకాలు ఉంటాయి? సో సాధారణంగా విత్తుకున్నప్పుడు మనకు ఎంతైతే మనం ఈ దిగుబడి చెప్పామో 8 నుంచి 10 క్వింటాల్ వస్తాయి. సో ఆలస్యంగా విత్తుకోవడానికి మనం ఏది పడితే ఆ రకాన్ని వాడలేము. ఎందుకంటే మనం ఆలస్యంగా విత్తుకున్నప్పుడు, అంటే డిసెంబర్లో అట్లా విత్తుకున్నప్పుడు, అది పూత సమయానికి వచ్చేసరికి మనం ఉష్ణోగ్రతలు
మనకు గాల్లో ఉష్ణోగ్రతలు మనకు 32 డిగ్రీలు దాటుతాయి. 32-35 డిగ్రీలు ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు శనగలో ఈ పూత అనేది మనకు గింజగా మారదు. సో పూత రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు 32-35 డిగ్రీలు దాటుతాయో అప్పుడు ఈ శనగలో ఈ పూత అనేది సాధారణంగా మనకు కాయగా మారదు. సో కాయగా మారినప్పుడు మనకు ఈ దిగుబడి అనేది చాలా తగ్గుతుంది. ఆలస్యంగా విత్తుకోవడానికి ఈ వేడిని తట్టుకునే రకాలు కావాలి. అంటే ఈ 32 డిగ్రీస్ టెంపరేచర్ని ఆ పూత అనేది తట్టుకోవాలి ఆ రకంలో. సో ఆలస్యంగా విత్తుకోవడానికి మనకు JG14 అనేది ఒక రకం ఉంటుంది. అది మనకు ఈ పూత సమయంలో ఏదైతే ఉష్ణోగ్రతలు వస్తాయో ఆ ఉష్ణోగ్రతలు తట్టుకొని మనకు సుమారుగా 6 క్వింటాల్ దాకా దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు విత్తుకోవడానికి అనువైన సమయము, విత్తనం మోతాదు, అనుకూల సమయంలో విత్తుకోవడానికి, ఆలస్యంగా విత్తుకోవడానికి ఎలాంటి రకాలు ఉన్నాయనే దాని గురించి చెప్పింది కదా. మరి ఇప్పుడు ఈ విత్తనానికి విత్తన శుద్ధి అవసరమైతుందా? అవసరమైతే విత్తన శుద్ధి ఎట్లా చేయాలో చెప్తారు. శనగలో కంపల్సరిగా అంటే తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది రైతులు చేసుకోవాల్సిందే. ఎందుకంటే శనగ పంటలో మనకు ప్రధానంగా 2 తెగుళ్ళు వస్తూ ఉంటాయి. ఒకటి తొలి దశలలో వచ్చేది ఫ్యుజేరియం ఎండ్ తెగుళ్ళు అంటాము. తర్వాత చివరి పంట పూత నుంచి కాత సమయంలో వచ్చేది డ్రై రూట్ రాట్ అంటాం, రైజోక్టోనియా డ్రై రూట్ రాట్ అని అంటాం. సో ఈ 2 రకాల తెగుళ్ళు వస్తాయి. సో ఈ తొలి దశలలో నెల రోజుల వరకు ఈ తెగుళ్ళు రాకుండా కాపాడాలంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిందే. మనకు మార్కెట్ లో కార్బెండిజిము, థైరాము, తర్వాత కార్బాక్సిన్ ప్లస్ థైరామ్, ఈ కాంబినేషన్ లో మనకు ఈ ఫంగిసైడ్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని కంపల్సరీగా విత్తన శుద్ధి చేసుకోవాలి. సో దీంతో పాటుగా మనకు రైజోబియం కల్చర్స్ కూడా ఉంటాయి. సో నాడ్యులేషన్ జరిగి మనకు గాల్లో ఉన్న నత్రజనిని మనకు భూమిలో ఫిక్సేషన్ జరుగుతుంది కాబట్టి ఈ రైజోబియం కల్చర్స్ ని కూడా మనం కంపల్సరీగా విత్తనాన్ని పట్టించవచ్చు. దీంతో పాటుగా ఈ తెగుళ్ళని కాపాడుకోవడానికి మనకు ట్రైకోడర్మ దొరుకుతుంది. ఈ ట్రైకోడర్మని కూడా మనం ఉపయోగించుకొని ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు మంచిగా తెగుళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. సో విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు పంట ఎదుగుదలకు విత్తన శుద్ధి అనేది చాలా అవసరం. అయితే విత్తన శుద్ధితో పాటు రైతులు పాటించే యాజమాన్య పద్ధతుల పైన కూడా ఈ పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడదాం. ప్రధానంగా కలుపు, ఇది ఏ పంటలో అయినా ఉండేదే. కాకపోతే శనగ పంటకు వస్తే ఇక్కడ మనం ఈ కలుపుని నివారించాలంటే ఎసుంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి, ఎట్లా పాటించాలా? సో శనగ పంటలో ఏంటంటే పైపాటుగా పిచికారీ చేయడానికి మనకు కలుపు మందు లేదు. సో ఖచ్చితంగా ఒకసారి అంటే 30 రోజుల దశలో ఒకసారి అంతరకృషి అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ఈ 30 రోజుల వరకు కూడా మనకు కలుపు లేకుండా నివారించాలి అంటే విత్తిన తర్వాత అంటే 24 నుంచి 48 గంటల లోపు భూమిలో తగు తేమ ఉన్నప్పుడు మనము ఈ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ మనకు పెండిమితాలిన్ దొరుకుతుంది, అది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సిందే. లేదు పెండిమితాలిన్ కి బదులు మన రైతు సోదరులు ఆదిలాబాద్ జిల్లాలో ఫ్లూమీ ఆక్సిజన్ అని చెప్పేసి ఇంకొక సుమిమాక్స్ అనే టెక్నికల్ తోటి మనకు దొరుకుతా ఉన్నది. అది 1 ఎకరానికి 100 ml పిచికారీ చేసుకున్నట్లయితే అది కూడా ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ లాగా పనిచేసి మనకు కలుపును మంచిగా నివారిస్తూ ఉన్నది. సో ఇవి పెండిమితాలిన్ లేదా అంటే ఫ్లూమీ ఆక్సిజన్ ఇవి పిచికారీ చేసుకుంటే మనకు 30 రోజుల దాకా కూడా కలుపు రాకుండా చేసుకోవచ్చు. తర్వాత నీటి యాజమాన్యం గురించి మాట్లాడదాం. మరి ఈ నీటి తడులు ఎప్పుడెప్పుడు అవసరం ఉంటాయి, ఎన్నిసార్లు ఇవ్వాలా, దాని గురించి చెప్పండి. సో నీటికి కీలక దశలు శనగ పంటలో 1, మొదటిగా మనం విత్తుకునేటప్పుడు మనం ఖచ్చితంగా నీళ్లు పెట్టి అంటే విత్తిన తర్వాత నీళ్లు పెట్టుకోవాల్సిందే. దీని తర్వాత మన కీలక దశ ఏంటంటే మొగ్గ దశ, అంటే 30 నుంచి 35 రోజుల దశలో ఖచ్చితంగా 1 నీటి తడి ఇచ్చుకోవాలి. సో దీని తర్వాత మనకి ఎప్పుడైతే కాయలో గింజ నిండుతూ ఉంటుంది 60 నుంచి 65 రోజుల దశలో అప్పుడు ఇంకొక తడి అనేది ఇచ్చుకోవాలి. అంటే మన శనగ పంటలో ఇప్పుడు ఖచ్చితంగా 3 తడులు అనేది కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయినది. ఈ నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే మనకు అనుకున్న దిగుబడి వస్తుంది. ఒక నీటి తడులు ఎక్కువైనా కూడా మనకు అనుకున్న దిగుబడి అనేది రాదు. సో రైతు సోదరులు కంపల్సరీగా ఎక్కువ నీటి తడులు ఇవ్వకుండా ఈ 3 దశలలో అయితే కంపల్సరీగా నీటి తడులు ఇచ్చుకోవాల్సింది. ఇక పంట ఎదుగుదలకు మనం అవసరమైన పోషకాలు అందించాలంటే ఎరువులు అవసరం ఉంటాయి. ఎసుంటి ఎరువులు అవసరం ఉంటుంది? మరి ఎప్పుడెప్పుడు ఏ మోతాదుల్లో ఎరువుని అందించాలి, ఎట్లా అందించాలి, ఆ వివరాలు చెప్పండి. సో శనగ పంటలో ఇందాక చెప్పినట్టు గాల్లో ఉన్న నత్రజనిని మనకు భూమిలో ఫిక్సేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ నాడ్యులేషన్ ద్వారా అనేది నత్రజనిని పంట తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు యూరియా అనేది ఎక్కువ అవసరం ఉండదు. శనగ పంటలో కావాల్సిన ఎరువుల రిక్వైర్మెంట్ ఏంటిదంటే మనకు 8 కిలోల నత్రజని కావాలి, 20 కేజీల భాస్వరం కావాలి, అట్లాగే 8 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కావాలి, అంటే పొటాష్ కావాలి. దాంతో పాటుగా మనకు 8 నుంచి 12 కిలోల గంధకం అంటే సల్ఫర్ కావాల్సి అవసరం ఉంటుంది.
సో ఇంత రిక్వైర్మెంట్ ఉన్న పంటకు మనం ఫర్టిలైజర్ రూపంలో అందించాలి అంటే ఎకరానికి ఒక డిఏపి బ్యాగ్, లేదు అంటే మనకు 120 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇది అందించినట్లయితే మనకు కావాల్సిన భాస్వరం అనేది పంటకు అందించినట్లయితుంది. సో దీంతో పాటుగా ఒక 18 కిలోల యూరియా, అట్లాగే ఒక 10 నుంచి 12 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనం అందించినట్లయితే ఈ నత్రజ ఎన్పీకే రిక్వైర్మెంట్ అనేది మనం సప్లై చేయొచ్చు. సో దీంతో పాటుగా మనకు 8 నుంచి 12 కిలోల సల్ఫర్, అంటే నీటిలో కరిగే సల్ఫర్ మనం భూమిలో చివరి దుక్కిలో వేసుకున్నట్లయితే మనకు ఈ సల్ఫర్ రిక్వైర్మెంట్ కూడా మనం అందించినట్లయితే. ఇక చీడపీడల గురించి చెప్పండి, ఈ శనగ పంటని ఏ రకమైన చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది, ఇవి ఆశించినప్పుడు వాటి నివారణకి ఏం చేయాలి? సో మనకు పురుగు కంటే కూడా తెగుళ్ల సమస్య శనగ పంటలో ఎక్కువ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్లు తొలి దశలలో మనకు ఫిజేరియం విల్ట్ వస్తుంది, అంటే పూత కంటే ముందు దశ. సో ఈ తొలి దశలలో ఫిజేరియం విల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 3 వారాల లోపే ఆ మొక్క మొత్తం చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మొక్క చనిపోయింది అంటే మనకు ఎకరానికి ఉండాల్సిన మొక్కల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. మొక్కల సంఖ్య తగ్గిందంటే ఖచ్చితంగా దిగుబడి పైన ప్రభావం ఉంటుంది. సో ఈ తొలి దశలలో ఫిజేరియం విల్ట్ వస్తుంది కాబట్టి ఇందాక సూచించినట్లు మనం విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ ఎక్కడైతే మన మొక్కలు ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయో, వాడిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయో, అక్కడ ఖచ్చితంగా మనము ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్, బ్లూ కాపర్ అని దొరుకుతుంది, 1 లీటర్ నీటికి 3 గ్రాములు కలుపుకొని మనము మొక్క యొక్క మొదలు తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకున్నట్లయితే దీని వ్యాప్తి అనేది మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. సో దీంతో పాటుగా మనకు పూత మరియు కాత సమయంలో ఈ డ్రై రూట్ రాట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు కూడా ఏమైతుంది అంటే మొక్క మొత్తం ఎండి చనిపోతూ ఉంటుంది. సో ఈ సమయంలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ ఈల్డ్ పైన. సో ఇది దాదాపు ఒక 20% దాకా పంట దిగుబడి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కూడా మనం మొక్కలు చనిపోవడం గమనించినట్లయితే మొదలు తడిచేలాగా కాపర్ ఆక్సిక్లోరైడ్ తోటి పిచికారీ చేసుకోవాలి. సో దీంతో పాటుగా ఒక 2 సార్లు మనకు టెబికోనజోల్ అనేది మందు దొరుకుతూ ఉంటుంది. ఈ టెబికోనజోల్ ప్లస్ ఇంకొక కాంబినేషన్ ట్రైఫ్లాక్సిస్ట్రాబిన్ అని చెప్పేసి ఈ 2 కాంబినేషన్ మందులు ఫంగిసైడ్ మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగుళ్ల నుంచి కాపాడవచ్చు. సో దీంతో పాటుగా ఒక మనకు ప్రధాన శనగ పచ్చ పురుగు అనేది వస్తూ ఉంటుంది. ఈ శనగ పచ్చ పురుగు మనం గమనించినట్లయితే రైతు సోదరులు మనకి ఇమామెక్టిన్ బెంజోయిట్ 1 ఎకరానికి 100 ml లేదు అంటే క్లోరాన్ ట్రాన్లిప్లోర్ 1 ఎకరానికి 60 ml కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్లను అట్లాగే ఈ పురుగులను మనం నివారించవచ్చు. చాలా సంతోషం అనిల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ శనగ సాగు చేస్తున్న రైతులు ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఏ రకంగా దిగుబడులు సాధించవచ్చు, మరి మేలైన పద్ధతులు ఏమున్నాయి, వీటన్నింటి గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఎవరైతే ఈ ప్రాంతంలో ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు ఉన్నారో, ఇంకా విత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మొత్తం మీద ఈ యాజమాన్య పద్ధతులు పాటించి వారు రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధించాలని, అందుకే ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలు దోహదపడతాయని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇప్పటి వరకు శనగ పంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో కేలెనిన్ వెట్టిన ముచ్చటను విన్నారు. శ్రోతలు మీటింగ్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయ ముచ్చట్లను. ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన రైతులు తమ వ్యవసాయ అనుభవాలను, వారు పాటించే సాగు పద్ధతులు, పంట దిగుబడి గురించి ఇలా పలు విషయాలను ఆకాశవాణి శ్రోతలతో పంచుకుంటారు. ఇయాల్టి రైతు అంతరంగంలో కంది సాగు అనుభవాల గురించి జైనత్ మండలం పాడి బి గ్రామానికి చెందిన రైతు మంచాల ప్రసాద్తో యుదినేష్ పెట్టిన ముచ్చటను విందాం. పత్తి, శనగ, మిరప, పెసర, సోయచిక్కుడు వంటి పలు రకాల పంటలతో కలిపి మిశ్రమ పంటగా సాగు చేసే పంట కంది. అనేక రకాల వాతావరణ పరిస్థితులలో మిశ్రమ వివిధ రకాల నేలల్లో కంది సాగు చేసుకోవచ్చు. దీనికి ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ అంటుంటారు. అయితే పంట సాగు విషయంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మరి కంది సాగు చేస్తున్న రైతు మంచాల ప్రసాద్ అనుభవాలను విందాం ఇయాల్టి రైతు అంతరంగంలో. మంచాల ప్రసాద్ గారు మీకు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఏమేమి పంటలు పండిస్తారు? పత్తి వేసినాము, సోయాబీన్ వేసినాం, కంది వేసినాం, రబీ కంది కూడా వేసినాం. మేము వర్షాకాలం మాకు కేవీ కొల్లు ఇచ్చిండ్రు కంది పోయిన సంవత్సరం. మళ్ళా ఈ సంవత్సరం దాన్నే సీడు వేసి మేము మళ్ళీ తోరి పెట్టినాం. కంది మంచిగా ఉంది. కంది గత మేము 7 సంవత్సరాల సంది కంది పండిస్తున్నాం. కందిలా బాగా ఖర్చు తక్కువతోటి మనకు ఎకరాకు పత్తిలా 6 క్వింటాలు వెళ్తున్నాయి. నేను చూసిన మీరు పత్తిలో తొగరి సాలు వేసిండ్రు, అది చాలా దగ్గర అనిపిస్తుంది. ఎన్నిసార్లు కొట్టేసింది? 6 సార్లు వేసినాం.
కొంతమంది 10-12 కట్లు వేస్తారు. అట్లా వేస్తే దిగుబడి రాదు, 3 క్వింటల్ వస్తాయి ఎకరాకి. కానీ పత్తి దిగుబడి తగ్గుతుంది కదా, పత్తి దిగుబడి తగ్గుతుంది. పత్తికి అంతే రేటు ఉంది 7,500, కందికి 9,000 ఉంది, పత్తికి 7,500 ఉంది. ఇది తగ్గినా ఏం పర్వాలేదు కదా, మనకు అండ్ల వర్కౌట్ అవుతుంది కదా. మీరు సోయాలో కూడా కందేస్తారు? సోయాలో కూడా కందేస్తాం, రేట్ ఎక్కువ ఖర్చు తక్కువ. అలా నీళ్ళు కూడా పెద్దగా అవసరం, నీళ్ళు కూడా పెద్దగా అవసరం పడదు. కందితోటి రైతులకు మంచి లాభదాయకం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఆ సైడ్ మొత్తము కంది ప్లాట్లకు ప్లాట్లు వేస్తారు. నేను చూసిన మీ కంది పంట ఒక ఇల్లెత్తు పెరిగింది. అంతెత్తు పెరగడానికి మీరు ఏమేమి వేసారు? మేము వర్మి కాంపోస్ట్ వేసినాం, మళ్ళా చోదా పైన తీసేసినాం, మళ్ళా పొటాష్ వేసినాం. అప్పుడే వేసినాం, అప్పుడేస్తేనే ఇప్పుడు మంచి పంగిసైలు కొట్టాం, మంచి స్ప్రే పడిపోతుంది. గోమూత్రం పోసినాం, దాన్ని కొట్టాం. పోయిన సంవత్సరము కేవీకోలు మాకు ఇచ్చిండు, వర్షాలతో దెబ్బ తిన్నది. అయినా ఈ సీడ్ వద్ద అనుకున్నా, అట్లకే ఇది ఒక్కసారి అయితే పెట్టిస్తుందామని ఒక ప్లాట్ పెట్టిన. మంచి కంది మంచిగా ఉన్నది. అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సీడ్ ని మీరు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ చేస్తున్నాం. మేము ఒక సంజీవ్కి ఇచ్చినాం, కుంచాల సంజీవ్కు. అయితే మా అమ్మని చూసి కేవీకి పోయి మళ్ళా ఈ సంవత్సరం అయినా ఇప్పుడు 20 kgs 4 పేర్లు రాపించుకొని తెచ్చి పెట్టిండు ఆయన. వచ్చే సంవత్సరం వరకు వస్తాయి. దానికి ఎన్నిసార్లు మందులు కొట్టిన మరి ఇప్పటి వరకు? ఇప్పటి వరకు 3 స్ప్రేలు అయినాయి, ఇంకా 2 అయితే. అంత ఇంత అందది కదా, బాగా హైట్ పెరిగింది కదా. అందిన కడికి కూడా తెలియదు సార్, బాగా హైట్ అయింది అది. మరి కత్తిరింపులు చేయరాలేదా అంత ఇత్తు? అప్పుడు కట్ చేసేది సార్, అది అప్పుడు కట్ చేస్తే మాకు అప్పుడు కూలీల కొరత, మళ్ళీ లేబర్ కోసం మాట తిరుగుతుంది బాగా. ఈ సంవత్సరం పత్తికి 10 రూపాయల కిలో అంటున్నారు సార్. మీరు రబి కంది కూడా పెట్టినామంటున్నారు, ఈ రబి కంది ఎప్పుడు పెట్టింది మీరు? రబి కంది మేము దసరాకు పెట్టినాం. ఏముండే అంతకుముందు అందులో సోయా ఉండే? సోయాబీన్ మరి వేరే తొగరు లేకుండా లేదన్న? అలా లేదు, ఆ ప్లాట్ లేదు, ఎందుకంటే అది దవ్వుకునేలా. అలా శనగ కూడా కరెక్ట్ రాదు, ఒకసారి నీళ్ళు ఇస్తే అలా 25 డేస్ వరకు నీళ్ళు ఇచ్చే అవసరం లేదు. ఇప్పుడు మీరు రబీ కంది పెట్టింది కదా, అంటే విత్తనాలు ఖరీఫ్ విత్తనాలేనా లేకపోతే కొత్త విత్తనాలు? మేము PGR 100 అని పెట్టినాం పాలమూరు సీడు. అయితే అది 110 డేస్ వస్తాయని అన్నారు. 120 డేస్ పడుతుంది, 4 మంత్ పడుతుంది. ఏ కంది వేసినా కూడా 4 మంత్ లేనిది అది పూత దశకు రాదు. అంటే ఇదే మొదటిసారా ఇంతకు ముందు కంది పెట్టిండ్రా రబీ కంది? రబీ కంది ఇది మొదటిసారి. ఈ కంది 7 సంవత్సరాలు అయ్యా సార్ మాకు. ఎప్పుడు కూడా సోయాలా 7 క్వింటాలు 7 క్వింటాలున్నారా 10 క్వింటాలు కూడా పడ్డాయి వర్షాలు. ఈ టైంలో పడద్దు, పూత టైంలో. ఈ సంవత్సరం మంచిగా ఉన్నది, ఈ సంవత్సరం 10 కూడా పడుతుంది సోయాలా. మీరు రబీ కంది పెట్టాలని ఎవరి దగ్గర చూసి అని అనుకున్నారు? ఇక్కడ మా దగ్గర కుంటభూమారెడ్డి అని ఆయన పెట్టిండు, 16 క్వింటాలు అయినాయి, మళ్ళీ 11,000 తోటి పోయినాయి, 170,000 అయినాయి ఆయనకు 2 ఎకరాల రబీ. దానికి ఏం లేదు, తెగుళ్ళు వస్తాయి, మంచి పంగిస్తాడు, కాస్త పంగిస్తాడు. పురుగు మందు ఏదైనా మనం వాడుకుంటాం కదా, అలా కలుపుకొని ఒక 3 స్ప్రేలు కింద వేస్తే 10 డేస్ కోటి గుడ్డు దశలకు వెళ్ళి పుత్త దశ వరకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఉండవచ్చు రబీ కంది? శివరాత్రికి పూత వస్తుంది, ఓలీ టైం వరకు అయిపోతుంది, 4 మంత్ అది దసరాకి వేస్తే. రబీ కంది ఎంత ముందు విత్తుకుంటే అంత లాభం. ఇట్లా పెట్టిండ్రు ఈ రబీ కందిని? ఇట్లా బోధెలు వెడల్పు చార్పెట్టు పాపులేషన్ పెట్టాం. మాది మిషన్ ఉన్నది ఒకటి, వాళ్ళు కేవీకోలు ఇచ్చిన మిషన్ ఉన్నది. ఆ మిషన్ తోటి దొబ్బుతాం సార్, పత్తి కూడా దొబ్బుతాం, దాంతోటి సోయా కూడా దొబ్బచ్చు. అంటే ఇట్లా పొడవలు ఎంత కూడా పడ్డాయి? పిట్టినకు 4 ఇట్లు అట్లా పడ్డాయి. తెల్ల కందులా ఎర్ర కందులా? ఇవి ఎర్ర కందులే సార్. అయితే మరి వాటికి ఎన్నిసార్లు ఎరువులు వేయాల్సి వస్తుంది రబీ కందిలో? 3 సార్లు వేయబడుతుంది, 20 డేస్ ఒకసారి వేయబడుతుంది. మీకైతే పెద్ద అనుభవం లేదు రబీ కంది గురించి, ఏ కంది బాగా వస్తానట్టు మీరు చూసి తెలుసుకున్నారు? అన్ని నేను సర్వే చేసిన, అయితే ఈ పాలమూరు అనేది తెగులు తక్కువస్తాయట, ఇల్లు ఎక్కువస్తాయట. ఏమన్నా గడ్డి మందు కొడతారా? ఆ గడ్డి మందు పరచుడు, గడ్డి మందు మంచి రిజల్ట్ ఉన్నది. మరి మీరు ఆర్గానిక్ పద్ధతిలో వేస్తున్నామంటున్నారు, మీరు వానపాములు వేస్తారు, వానపాములు ఎరువు ఉంటుంది మీకు, ఆవులు ఉన్నాయి మీకు, మరి ఎటువంటిప్పుడు ఈ మందులు కూడా అవసరమా? గడ్డికి అయితే కొట్టనే పడుతుంది, దీని అయితే కొట్టకుండా చేయలేము సార్. ఇప్పుడు దీనికి కూడా ఎరువులు వేస్తారా మీరు? రబీ పంటలో కూడా వేస్తాం సార్. వర్మి కాంపోస్టు సూపరు, ఈ వర్మి కాంపోస్ట్ ఒక బస్తా, ఈ 2 బస్తాలు కలిపితే కాంబినేషన్ మంచిగా ఉంటుంది సార్. ఈ సూపర్ కూడా ఆర్గానికే, అన్న ఏం కెమికల్ ఉండదు సార్, అలా డిఏపీ. ఈ సూపర్ రబీ కందికి వేసుకోవాలి, మంచిగా రిజల్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు మీకు ఆవులు ఉన్నాయి కదా, ఆవులని ఎట్లా పడబెడతారా? అవును, ఎండాకాలం ఒక 2 మంత్ చేనులో పడబెడతాం. అన్ని ఎకరాలు తిరుగుతుంది? ఏ లేదు సార్, ఒక 5-6 ఎకరాల దాకా తిరుగుతుంది. నెక్స్ట్ సంవత్సరం అటు, మళ్ళీ ఒక్కొక్క సంవత్సరము ఇటు. ప్రతి రోజు జాగా మారుస్తారా అది? అట్లా
ఆ రోజు రోజు మారుస్తాం సార్. రోజు రోజు మారుస్తే మినిమం 5 ఎకరాలలోనే 2 ఏళ్ళు పడుతుంది 40 ఆవులకు. రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం అట్లా. ఇప్పుడు ఎంత ఎత్తు పెరిగింది అది రబీ కంది? ఇప్పుడు 1.5 ఫీట్ పెరిగింది సార్. ఎరువులు ఎన్నిసార్లు వేసిన దానికి? దానికి ఎరువులు సార్ ఒకసారి వర్మి కాంపోస్టు సూపర్ వేసినాం, ఇప్పుడు 2వసారి 14-15 చేస్తా అంటున్నాం సార్. 14-15 చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేయాల్సి వస్తుందా? మళ్ళీ ఇంకా పొటాష్ వేస్తే సరిపోతుంది సార్. 5 మందులు అయితే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు 5 మందులు ఇప్పుడు ఏం అవసరం లేదు. మళ్ళా పూత టైంలో మంచిగా కాసులు పంగిస్తాయిలు పురుగు మందు వేస్తే సరిపోతుంది సార్. ఇప్పుడు ఖరీఫ్ కంది బాగా ఎత్తు పెరిగింది, పూత దశలో �ుంది, దానికి ఇప్పటిదాకా ఎన్నిసార్లు మందు కొట్టిండ్రు? 3 సార్లు కొట్టినాం, ఇంకా 2 సార్లు కొట్టబడతా సార్. అయిపోతుంది. అంటే 2 వైపుల నుంచి కొడతారా? సాలుకు ఇటువైపు అటువైపు కొడతాం, పరస్పరతోటి గన్ తోటి కొడతాం సార్. గన్ పైన కొడతాం, హైట్ అది 12 ఫీట్ హైట్ కొడతాం అది. కంది హైట్ పెరిగింది కదా సార్, అందిన కారికి కొడతాం. ఇక అది మనం చేసేది చేస్తాం సార్. మళ్ళా ఇప్పుడు కొంచెం కాసిందంటే అది కిందికి వస్తుంది సార్, కంగుతుంది అది. అంటే దానికి ఏమేమి పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా? పచ్చ పురుగు బాగా వస్తుంది సార్. దానికి లద్దె పురుగు ఏం రాదు, కానీ పచ్చ పురుగు బాగా అటాక్ వేస్తుంది. మళ్ళీ ఈ పొగ మంచుతోటి మెయిన్ స్ప్రే చేసి ఉన్నా సార్. నీళ్ళు వారిస్తారా కందికి? కందికి నీళ్ళు వారిస్తాం. నీళ్ళు వారేకపోతే కంది ఉండదు సార్. దానికి మెయిన్ గుడ్డు దశలో ఒక్క తడిస్తే సరిపోతుంది. మీకు నీళ్ళున్నాయి కాబట్టి ఆ మాట అంటున్నాను. నీళ్ళు లేని వాళ్ళు కూడా పండుతున్నాయి కదా? నీళ్ళు లేని వాళ్ళకి కూడా సార్ అలా భూములు తట్టుకుంటాయి. మరి తట్టుకో సార్, రాళ్ళ భూములు బర్కములు పండిస్తాయి. కొన్ని నెల్లు వెరైటీలు ఉంటాయి సార్, దిగుబడి తగ్గుతుంది. మాకు 7-8-10 అట్లా పడతాయి. ఇప్పుడు 8 ఎకరాల కంది విస్తీర్ణం ఉన్నది ఇక్కడ? 6-7 ఎకరాల. ఏది లాభం ఎక్కువ అనిపిస్తుంది మీకు ఈ రబీ కంది ఖరీఫ్ కంది? ఖర్చు లేకుండా అంటే బగారు ఖర్చు అంటే ఖరీఫ్ కంది ఎక్కువ లాభం. ఇది సుఖ లాభం ఉన్నది. దీనికి ఏమో స్ప్రేలు, దీనికి స్పెషల్ డౌరా, స్పెషల్ మందు, అట్లా ఖర్చు ఎక్కువ అవుతుంది. 9-10 పడతాయి సార్. ఇవి మొత్తం ప్లేన్ తోగరే ఉంటుంది కదా, ఇందులో ఏం సోయా ఉండదు, పత్తి ఉండదు, ఏం ఉండదు. ఇవి కూడా ఎకరానికి 10 క్వింటల్ పడతాయి. కాకపోతే దీనికేమో ఖర్చుతో కూడుకున్నది, ఇదేమో ఖర్చు లేకుండా పడుతున్నది. ఈ ఖరీఫ్ కంది మొదట్లో పెట్టిన కంది కోత కావాలంటే ఇంకెన్ని రోజులు టైం పట్టవచ్చు? 1 మంత్ 40 డేస్ వచ్చేస్తుంది. అప్పుడు కోసేసి ఎట్లా చేస్తారు మళ్ళీ మీరు? కోసి కట్టగట్టేసి పక్కకు పెట్టేసి మేము జొన్న వేస్తాం సార్. మాకు గవర్నమెంట్ జొన్నలు ఉంటుంది. జొన్న ఏం లేదు సార్, పత్తి కట్ట తీసేసి. పత్తి కట్ట తీసేస్తాం, తీసేసి జొన్న వేస్తాం సార్. తొగరి తీసేదాకైతే జొన్న ఏరాదు? జొన్న ఏరాదు. పత్తి కట్టే ముందు వస్తుందా, కంది ముందు తీస్తారా? కంది ముందు తీస్తాం. కంది ముందు తీసేదాకా పత్తి ఏరుకుంటాము. పత్తి ఏరుకున్న తర్వాత మళ్ళీ పత్తి తీసేసి జొన్న వేస్తాం సార్. ఇప్పుడు ఈ తొగరి కటింగ్ ఎట్లా ఇస్తారు? చేత్తో కట్ చేస్తారు, తీసేటప్పుడు లేబర్ లేదు చేశారు సార్? ఉన్నదా మీ ఊర్లో? ఉందా? మా ఊళ్ళో ఉంది. తోరు కట్టి రాదు? తోరు కట్టి రాదు. ఏం చేస్తారు కుట్టారు అప్పుడు మళ్ళీ? ఏ పశువులకు సార్, పశువులకు అది పై పైన దాన్ని ఇట్లా దొడ్డు దొడ్డు తీసేసి పైనకి వెళ్ళి మంచి మంచిది మొత్తము పశువులకు వేరు చేస్తాం. ఒక 2 కూలీలు పెట్టేస్తే ఆ కట్టెలు మొత్తం వన సైడ్ చేసేసి అది మన పశువులకు పెడతాం సార్. కొందరికి పశువులు ఉండే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని? వాళ్ళు ఏం లేదు, ఇచ్చేస్తారు సార్ వాళ్ళకన్నా పశువులు ఉన్న వాళ్ళ ఫ్రీ అని ఇస్తారు. సంతోషంగా ఉన్నారా మరి కంది పంట పట్ల? అన్ని పంటల కంటే తక్కువ ఖర్చు ఎక్కువ లాభం. ఈ కంది తప్పితే సార్ ఎన్నా లేదు సార్. ఎట్లా అంటే ఇప్పుడు 10 వేసినా సార్ 10 స్ప్రేలు అవుతున్నాయి. ఒక బంబుకు 3,000, మరి 10 రూపాయల కిలో వాళ్ళకి లేబర్ రాదు, మళ్ళీ ఆటో ఛార్జీలు, మళ్ళీ ఈడ ఉంటే సార్ ఇప్పుడు కొత్తగా బియ్యం ఇస్తున్నాం సార్. మళ్ళీ పత్తికి సార్ 4 దఫాలు మందు ఎరువులు వేస్తున్నాం. 10 స్ప్రేలు సార్, 4 దఫాలకు ఎకరాకు 2,000 పట్ట సార్, 8,000 పట్లేదారు అవుతున్నాయి. 10 స్ప్రేలు అంటే మినిమమ్ 20,000 స్ప్రేలకు అవుతున్నాయి సార్. 20,000 స్ప్రేలు అవుతున్నాయి. స్ప్రేలు ఎవరు చేయమంటారు? చేయకుండా మేము చేయం సార్. పక్కలు అయితే వేస్తారు, కానీ కొట్టకపోతే మండుతలే. విపరీతమైన రోగాలు, త్రిప్స్, ముడత, మళ్ళా ఈ పేను బంక, పిండి నల్లి, గులాబ్ పురుగు, త్రిప్స్. కంది పంటకు త్రిప్స్ రాదు సార్, ముడత రాదు. కంది పంటకు మళ్ళీ దోమ కూడా అటాక్ చేస్తారు, దోమ పొట్టు కూడా. ఈ పత్తికి ఇప్పుడు ఒక స్టేజ్లా త్రిప్స్ వస్తుంది, ఒక స్టేజ్లా మన లద్దె పురుగు వస్తుంది, ఒక స్టేజ్లా గులాబ్ పురుగు వస్తుంది, ఒక స్టేజ్లా పచ్చ పురుగు వస్తుంది. మరి లాస్ట్ ఇవన్నీ అయిపోయినాయంటే సార్ పచ్చదోమ తెల్లదోమ వస్తుంది సార్. ఇప్పుడు ఈ అలకడదో మంచిదో స్ప్రేలు చేయాల్సిందే. అంటే అంతగానో భారీ చేసే అవసరం లేదు. కందికి ఏమున్నది సార్, త్రిప్స్ రాదు, ముడత రాదు, మళ్ళీ లేబరు అవసరం లేదు సార్. 6 స్టార్ పెట్స్ కట్ చేసేయచ్చు. కానీ తొగరి కట్టే ఉండదు మీకు అసలు? తొగరి కట్టే ఉండదు సార్. ఇప్పుడు అంతా గ్యాసులు అయినాయి సార్. ఇప్పుడు మేము కూడా తొగరి మొత్తం సిటీ కల్చర్ వచ్చేసింది ఇక్కడ కూడా, పల్లెటూళ్ళ కూడా మొత్తం కట్టెలపై మీద ఓలు చేస్తలేదు సార్. చూడడానికి తొగరి కట్టెలు ఉన్నాయి మీకు? ఇప్పుడు ఉంటాయి సార్, కొంచెం ఇట్లా కోసుకొని కొంచెం జీతాలతో 2 సార్లు కొట్టించేసి దాన్ని కొట్టాల పెట్టేసి వస్తాం. అదే వనికొస్తుంది కదా సంవత్సరం అంతా, ఒకసారి కట్ చేసేసి. కంది పంట అయితే చాలా బాగా కనిపిస్తుంది. అయితే రబీ కంది కూడా మంచి లాభాలు రావాలి, మంచి ఎదగాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇప్పుడు 9398168 689 917 0. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు కంది సాగు అనుభవాల గురించి జైనత్ మండలం పాడిబి గ్రామానికి చెందిన రైతు మంచాల ప్రసాద్తో యు దినేష్ పెట్టిన ముచ్చటను విన్నారు.
ఇంతటితో ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, గురువారం, శనివారాలలో ప్రసారమవుతుంది. కిసాన్ వాణి కార్యక్రమంలోని ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రీ. వీలైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో యాసంగికి అనువైన నూనె గింజల పంటల గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చట, ఇంకా శనగల చీడపీడలు సమగ్ర నివారణ గురించి వ్యవసాయ నిపుణురాలు యు సాయి ప్రసన్నతో ముచ్చట ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా